నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావనంలో. నేను చంద్రకుమారిని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అని చెప్పచ్చు. అదేంటంటే నేను వంటలు మొత్తం వైట్ కలర్తో సెట్ చేసుకున్నా. ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్ అయితే ఇక్కడ చూపించమ్మా, అమ్మ తీస్తుంది వీడియో. ఈ ప్లాట్ఫామ్ గోడకి అంతా వైట్ కలర్ వచ్చేదట్టే వేయించుకున్నాను నేను. వైట్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని వైట్ కలర్తో వేయించుకున్నా. ఈ టైల్స్ అయితే కర్నూలు దొరకలేదు, హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నా. హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాం కదా అని మళ్ళీ ఇక్కడ సరిపోతే దొరకవు కదా అని రెండు బాక్స్లు ఎక్కువే తెప్పించాడు అనమాట మా రామరెడ్డి. అందుకని ఇవి టైల్స్ మిగిలాయి అనమాట. మిగిలేసరికి ఇక్కడ వేయించుదామనుకున్నాను నేను. ఫస్ట్ అయితే ఇవి చాలా కాస్ట్ పడ్డాయి అనమాట, ఈ ఇది కానీ ఆ టైల్స్ కానీ. అందుకని ఇక్కడ వైట్ పెయింట్ వేసి వదిలేద్దాం అనుకున్నా. ఈ టైల్స్ మిగిలేసరికి ఇక్కడ వేయిద్దాం అనుకుంటే ఫ్లోరింగ్ వేసే వాళ్ళు కూడా ఏమన్నారంటే సరిపో మేడం అసలు అంటే లేదు నేను చూపిస్తాను మీరు వేయండి అని చెప్పి వాళ్ళతో పాప ఓపిక వేశారు. ఇది ఎస్ కటింగ్ ఉంటుంది కదా, ఈ దీనిపైన వైట్ వేస్తే బాగుండదు, ఇది తీసేసి వేయాలన్నాను. అట్లయితే అస్సలు సరిపోవు మేడం అన్నారు. ఇప్పుడు మన ఆడవాళ్ళము టమాటాలు లేవనుకోండి, టమాటాలు లేకుండా పప్పు చేయటం కానీ పచ్చిమిరపకాయలు లేకపోతే ఎండుకారం వేసి పప్పు చేయటం. ఇప్పుడు సపోజ్ 10,000 బడ్జెట్తో ఏదైనా మనకి ఇంట్లో అవసరం అనుకోండి, 8,000తోనే దాన్ని అడ్జస్ట్ చేసి అది ఏదైనా సరే ఇంట్లోకి సరుకులు అనుకోండి, ఈ వస్తువులు ఇంకా ఏమన్నా ఇంటీరియర్ కానీ ఏదైనా సరే 10,000 అనుకోండి, 8,000లోనే అడ్జస్ట్ చేసి తెచ్చుకుంటాం మనం. ఇంకా సడన్గా బంధువులు వచ్చినా సరే అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసి వాళ్ళకి పెట్టేయటం ఇలాంటివి చేస్తుంటాం, మనకి అలవాటు అనమాట. మన ఆడవాళ్ళకి అడ్జస్ట్ చేయటంలో వెన్నతో పెట్టిన విద్య ఇదేముంది అనిపించింది నాకు. నిజమే కదా, మరి మీరేమంటారో చెప్పండి. ఇప్పుడైతే అది నేను ఎట్లా వేయించుకున్నానో మిగిలిన టైల్స్ కొంచెం కొంచెం అన్ని కొన్ని ఇరిగిపోయినాయి, కొన్ని కట్ చేస్తుంటే కూడా ఇరిగిపోయాయి అనమాట. అవన్నీ పీసులతోటి నేను ఎట్లా చేయించుకున్నాను ఇప్పుడు వీడియో అయితే పోస్ట్ చేస్తాను చూసేయండి. మరి ఇవి చిన్న చిన్న పీసెస్ టైల్స్ అక్కడ ఉన్నాయి చూడండి, అప్లై సిమెంట్ అప్లై చేస్తున్నారు కదా, అవైతే పెద్ద టైల్స్ 9 ఉన్నాయి. ఫస్ట్ కింద లైన్ అంత వేయండి, తర్వాత రెండో లైన్ కూడా ఉన్నాయి కదా సరిపోతాయి, పైన కట్ చేసి మిగిలిన ఇటు పక్క వేసేది లేకపోతే అట్లే ఉంచేద్దాం. ఇప్పుడు పైన పెద్ద పీసే పెట్టి చూడు ఒకసారి, దానిపైన కొంచెం ఈ పెద్ద పీసులు ఉన్నాయి కదా. అంతవరకు పెట్టి పైన కట్ చేసేయండి, దాని వరకు ఇంతవరకు కట్ చేయండి. ఇంక అప్పుడు మూడు సరిపోతాయి కదా ఈ లైన్, అదే మొత్తం 9 అవునులే. ఈ కట్ చేసిన పీసులు ఉంటాయి కదా అవి పెడదాం ఇటు పక్క. ఉండండి ఉండండి, ఇప్పుడు దీనికి ఎడ్జ్కి చూడండి, ఈ దీని పైకి వస్తే బాగుందా దీనికి ఎందుకు వస్తే బాగుందా. దీని కిందకే ఇది ఇది కనిపిస్తుంది కదా, దీనిపైన దీని కింద. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసింటే బాగుండేది కానీ సరిపోవే అన్నట్లుగా ఎక్కువ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయించాను. ఎందుకంటే ఒకవేళ సరిపోలేదు అనుకోండి ఆ ఎక్కువ ప్లేస్కి వేసేసి ఈ కొంచెం ప్లేస్ అట్లే వదిలేద్దాం అనిపించి ఎక్కువ నుంచి స్టార్ట్ చేయించాను. వాళ్ళ టైల్స్ కూడా చాలా ఈజీ కట్ చేసేసారు. ఇప్పుడైతే ఇటువైపు ఎక్కువ ప్లేస్ ఉన్న వైపు అయితే కంప్లీట్గా నీట్గా సెట్ అయిపోయింది, ఇంకా మిగిలిన వాటి వైపు వేయించాను అనమాట. ఇంతకంటే బాగుందా లేదా మరి, ఇప్పుడు ఇవి వేపిస్తా కదా. నేను అనేది ఏమంటే దీనికి కరెక్ట్గా ఎడ్జ్కి ఉండాలంటున్నాను, ఇది దీనికి అతికిచ్చేది. కరెక్ట్గా అంటే ఈ పక్క పెట్టేది దీనికి కరెక్ట్గా ఇట్లా ఉండాలి. ఆహా ఇప్పుడు ఇది పెట్టండి చెప్తా, ఒక పెట్టండి పైన కాదు లోపల ఇట్లా ఇట్లా పైన పెట్టి చూపించు నేను ఒకసారి, ఇట్లే బాగుందిలే ఆ పీస్ పెట్టి చూడండి. ఇక్కడ తక్కువ అవుతుంది కదా, ఇప్పుడు ఇంతవరకు ఉంది కదా, ఇంతవరకు వస్తుంది కదా వుడ్ వర్క్, ఇప్పుడు అది మొత్తం పెట్టేసేయండి ఈ లెవెల్కి. ఒకవేళ కొంచెం ముందుకున్న నేను వుడ్ వర్క్ చేయించు కరెక్ట్ అక్కడికి ఉందా, ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా నేను వుడ్ వర్క్ చేసేటప్పుడైనా కట్ చేయించుకుంటా. ఇంకా అది మొత్తం పెట్టేసేయండి,
ఇప్పుడు ఆ రెండు కలిపితే కరెక్ట్గా ఒక ప్లేస్ అవుతుంది, ఒక కిందకి సరిపోద్ది. సరే కట్ చేయండి. పీసులన్నీ పైన ఉంటే బాగుంటుంది కదా, కింద అయితే కనిపించదు కానీ కింద నుంచి పెట్టారా? ఎందుకని పైనుంచి రాదా? ఈ మూడు పెట్టేసేయండి ఫస్ట్. ఇప్పుడు అది అది చూడండి, అది అది. ఇప్పుడు దీనికి ఇలాంటివి ఒక రెండు వేస్తే సరిపోద్ది కదా. అవి అంతే, ఇవి వైట్ తెల్ల నేరేడు పళ్ళు బాగుంటాయి చూడండి. నల్ల నేరేడు పళ్ళు కంటే బాగున్నాయి కదా. ఏవో పళ్ళు అనుకున్నారు, తెల్ల నేరేడు పళ్ళు తినచ్చు అంటే కోసుకొచ్చుకున్నారనమాట. అంటే ఇది ఉంది కదా, మళ్ళీ కట్ చేస్తే వేస్ట్ కదా. అట్లా కాదు, ఇప్పుడు ఇది ఉంది కదా, దీని పక్కన పెట్టండి, దీని పక్కన పెట్టండి అవి చిన్న పీసులు. మళ్ళీ ఊరికి అసలే లేవు కదా, మళ్ళీ అంత లెవెల్ కట్ చేసేస్తే మళ్ళీ బాగుంటుందా? అట్లా వచ్చేటట్టు పెట్టండి దాని పక్కన ఆ రెండు పీసులు. ఒకవైపు మూడు టైల్స్ కట్ చేశారు కదా, అవి కింద పెట్టేశారు, వాటిపైన ఈ టైల్ పెడతానని కట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఇతను నిలువు కట్ చేస్తుంటే నేను వద్దని అడ్డం కట్ చేయించాను ఈ టైల్ని. ఈ టైల్ పక్కన అది కూడా పెట్టేసేయండి ఆ పీస్. సరిపోయిందా? ఇంకా తక్కువైందా? ఇప్పుడు తక్కువైంది కదా, ఈ పీస్ తీసేసి ఆ పీస్ వేయండి, అప్పుడు సరిపోతుంది చూడు. ఇప్పుడు సరిపోయిందా? కట్ చేస్తే సరిపోద్ది కదా. కరెక్ట్గా వచ్చినాయి కదా గ్యాప్లు కూడా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో, అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నా, అర్థమైందో లేదో మీరే చెప్పండి. మరి తక్కువైందా? పాపం అటువైపు ఇటువైపు అడ్జస్ట్ చేసి వేస్తున్నారు. ఇప్పుడు చూడండి అర్థమవుతుంది, మొత్తం వైట్ వచ్చేసరికి ఎంత బాగుందో చూడండి. ఎస్ కటింగ్ పైన వైట్ టైల్స్ వేస్తే అంత లుక్ ఉండేది కాదు, ఫ్లోరింగ్ కలర్ అనమాట ఎస్ కటింగ్. అంటే ఫ్లోరింగ్ కొంచెం క్రీమ్ కలర్ ఉంది, అందుకని నేను ఎస్ కటింగ్ తీయించేసేసి మొత్తం టైల్స్ వేయించాను. ఫస్ట్ అయితే టైల్స్ సరిపోవున్నారు, ఎస్ కటింగ్ తీస్తే అస్సలు సరిపోవున్నారు. పాప నేను చెప్పినట్టు అడ్జస్ట్ చేసి వేశారు. అంటే గ్యాప్లకి ఎవరైనా వైట్ సిమెంట్ పెడతారా? వాటర్ ప్రూఫ్ సిమెంట్ అది, అంటే కెమికల్ కాదా? ఇది కెమికల్ కాదా? అవునన్నా, థ్యాంక్ యూ అన్న, మీకు కూడా బాగా ఓపిక చేశారు. ఇక్కడ ఏం చేశానంటే ఇది అనమాట, ఇదన్నమాట లెంత్, ఈ రాయి లెంత్ ఇది. నాకు ఇంకో పీసెస్ మిగిలాయి అనమాట ఇవి, అందుకని ఇంకొకటి వేయించుకున్నాను అనమాట. ఇవి రెండు జాయింట్ చేశారు. ఇది ఇంకా వైట్ సిమెంట్ అంతా పెట్టాలి. ఇంకొక పీస్ని ఇలా జాయింట్ చేశారనమాట. ఇది కూడా బాగుందో లేదో చెప్పండి కామెంట్ బాక్స్లో. చూసారు కదా అదనమాట. యాజ్ యూజువల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.